ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అన్ని కూడా కేంద్రంలో ఉన్న మోదీ గారి ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి మోడీ గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అవసరం లేకపోయినా చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను కూడా మద్దతు ఇస్తున్నామని. ఆ మాట కూడా ఆయన అన్నాడు, అవసరం లేకపోయినా మద్దతు ఇస్తున్నాం, మా నెంబర్ అక్కర్లేదు అయినా మద్దతు ఇస్తున్నాం. ఈవేళకు కూడా మధ్యలో ఏం జరిగినా, ఇది ఏది సిటిజన్ చార్టర్ వచ్చినా, పంజాబ్లో రైతులు కూడా వచ్చినా, ఏమొచ్చినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరు ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఏ బిల్లు వచ్చినా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. మనకు వాళ్ళు ఏమి ఇస్తున్నారా అంటే ఏమి అర్థం అవ్వట్లేదు. అసలు ఈ పరిస్థితుల్లో 10 ఏళ్లలో 2 చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చారు పీపుల్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అధికారం ఇచ్చారు బీజేపీతో కలిసి వచ్చినప్పుడు. మొన్న జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు భారతదేశంలో అంత మెజార్టీతో వచ్చిన ప్రభుత్వం ఇంకోటి లేదు. అంత మెజార్టీ, అన్ని ఓట్లు వేశారు, అన్ని సీట్లు కూడా ఇచ్చారు. అయితే ఇవాళ మన పరిస్థితి మాత్రం ఎలా ఉందిరా అంటే ఓన్లీ వర్షాలు పడి పంటలు పండితే అది పెరుగుతుంది అంతే. మనకి జీడిపి పెరగడానికి ఏకైక మార్గం అగ్రికల్చర్లే తప్ప ఒక్క ఇండస్ట్రీ లేదు. ఉన్న ఇండస్ట్రీలు కూడా అమ్మేస్తా ఉంటే దాని మీద ఎవరి వాదన ఏంటో కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని వాళ్ళు వేరే ప్రైవేట్ పార్టీకి ఇచ్చేస్తున్నామన్నా సరే గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీ కానీ లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం ఇంకెక్కడా లేదు. ప్రభుత్వం పార్టీ కాదు. ఇక రాజమండ్రికి వచ్చి కంబాల చెరువుని గురించి ఎన్నోసార్లు గొడవ చేసాం. తర్వాత నేను ఆర్యాపురంలో, నా యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది ఆర్యాపురం. ఆర్యాపురం అంటే నల్లా ఛానల్లోనే నా ఇల్లు, సగం నల్లా ఛానల్లో సగం మా ఇల్లు. వరద వచ్చిందంటే మొట్టమొదటి మునిగిపోయేది మా ఇల్లే. ఈ ముంపు ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ సీతమ్మ చెరువు కప్పెట్టేశారు పేపర్ మిల్లు ఎదురుకుండా. దానవాయకుంట కప్పెట్టేసి టీటీడీ కళ్యాణ మంటపాలు చర్చిలు అవి కట్టేశారు. ఇవి ఒక్కొక్కటి ఇక్కడ మూత పడుతుంటే ఆ నీరంతా వచ్చి ఆర్యాపురం, మూలగొయ్య, తుమ్మలావ ఇవన్నీ మునిగిపోతుంటాయి. ఇది అందరికీ తెలిసినది. కొత్తగా వచ్చిన వాడికి తెలియదు ఏంటంటే ఊరు మధ్యలో గుంట ఏంటండి అనుకుంటాడు. కానీ అది గుంట కాదు, స్టోరేజ్ ట్యాంక్. ఆ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు కంబాల చెరువు, దివాన్ చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా వచ్చి కంబాల చెరువు స్టోర్ చేస్తుంది. కంబాల చెరువు నిండిపోతే అది కిందకు వచ్చి తుమ్మలావ మీద వాటి మీద పడిపోతుంది. అందుకే మేము ప్రభుత్వంలో ఉన్న టైంలో రౌత్ సూర్యప్రకాశ్రావు అక్కడ ఇంకో చెరువు తవ్వించాడు. జయరామ్ నటరాజ్ థియేటర్ దగ్గర ఆర్టీసీ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఇంకో చెరువు తవ్వించాడు. ఈ 2 చెరువులు తవ్విన తర్వాత ఎప్పుడైనా వర్షం గట్టిగా పడి నీళ్ళు వచ్చినా గంట లోపల లాగేసేవి నల్లా ఛానల్లోంచి. అటువంటివి మొన్న చిన్న వర్షానికి 4 గంటల సేపు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే పరిస్థితి ఏంటన్నది మనం ఒడ్డునున్న వాళ్ళు మనకు తెలియదు. కానీ అక్కడ పరిస్థితి ఇంకా ఇళ్ళంతా చిచ్చి ఎక్కడ ఉన్నామేంట్రా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తుంది. ఇళ్ళంతా అది కూడా ఏం నీరు? అది మురికి నీరు, బురద నీరు, గోదావరి నీరు కాదు. ఊళ్ళో ఉన్న బురదంతా కొట్టుకొచ్చి ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి. ఆ కంబాల చెరువు జోలికి వెళ్ళద్దు బాబు అని చెప్పి ఇంత ముందోసారి తెలుగుదేశం టైంలో దాని మీద ఇచ్చేస్తే నేను ప్రసాద్ లహరి కలిసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేసాం. ఇప్పుడు వైసీపీ నాయకుడు ప్రసాద్ లహరి ఇక్కడే మన జిల్లా కోర్టులోనే వేసాం. వేసి నోటీసులు ఇచ్చి కంబాల చెరువు పని ఆపించే ప్రయత్నం చేయించాం. ఈవేళ కంబాల చెరువులో అక్కడికి వెళ్ళి చూస్తే మొన్న వెళ్ళి చూశాను, దాదాపుగా సగం స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఏవేవో కట్టడాలు కట్టేశారు. దాని మీద పునరాలోచించమని వైసీపీ ఇక్కడ ఎంపీ గారే ఇన్ఛార్జ్ అంటున్నారు. ఎంపీ గారికి కొత్తగా గూడూరు శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు. ఆయనకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే కంబాల చెరువు స్టోరేజ్ కెపాసిటీ తగ్గించడం అంటే కింద వాళ్ళని ముంచేయటమే. మూలగొయ్య, తుమ్మలావు, లింగంపేట, ఆర్యాపురం ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ముంచేయటమే. మీరు అక్కడ అడుగేశారంటే ఇక్కడ ఒక అంగుళం నీరు వస్తుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ఆలోచించండి. అలాగే సుబ్రహ్మణ్య మైదానం అన్నది ఒక సెంటిమెంటు, అంటే మేము ముసలాళ్ళు అయిపోయాం. అక్కడ డాక్టర్ బ్రహ్మజ్యోతి సుబ్రహ్మణ్యం గారు అనే ఆయన్ని పోలీసు వాళ్ళు కొడితే ఆ దెబ్బలకు ఆయన చచ్చిపోయాడు.
సీతానగరంలో గాంధీ ఆశ్రమం ప్రారంభించడంలో ఆయనది ప్రధాన పాత్ర. గాంధీ గారితో ప్రత్యక్ష పరిచయాలు ఉన్న వ్యక్తులు వీళ్ళు. డాక్టర్ బ్రహ్మజ్యోతి సుబ్రహ్మణ్యం ఆయన పేరుతోటి అక్కడ ఒక మైదానం పెట్టాం. ఆ మైదానంలోకి ఎన్టీ రామారావు గారు వచ్చిన అక్కడే స్పీచ్, చంద్రబాబు నాయుడు వచ్చిన అక్కడే స్పీచ్, నేషనల్ నాయకులు వాళ్ళు అక్కడికి రాని వాళ్ళు ఎవరంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ తప్ప పెద్ద పెద్ద నాయకులు ఎవరు వచ్చినా రాజమండ్రి అక్కడే స్పీచ్లు పెడతారు. ఆ మైదానాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాం. ఈవేళ మైదానంలో ఏదో కడుతున్నారు. నేను మొన్న ఎంపీ గారిని అడిగితే నాకు అర్థం అవ్వలేదు, నేను పార్లమెంట్ అయ్యాక మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తానని అంటున్నాడు. ఏదో గ్యాలరీ కడుతున్నామండి, అది కడుతున్నామండి అని చెప్తున్నారు. ఏదైనా ఆ మైదానానికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటల్ ఔన్నత్యం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకండి. సుబ్రహ్మణ్య మైదానం, మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు, సెంటర్లో ఉంది సుబ్రహ్మణ్య మైదానం. మీరు రోజు కలిసేది కూడా అక్కడే ఆనంద కళా కేంద్రం దగ్గరే. ఆ మైదానం అనేది మనకు ఒక పెద్ద, నేను ఆ మైదానంలో పెట్టినన్ని మీటింగులు బహుశా ఈ స్టేట్లో ఎవడో కూడా సొంతూరులో అన్ని మీటింగులు పెట్టి ఉండడం. నాకన్నా ఎక్కువ మీటింగులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే సొంతూరులో ఒక్కడిని పెట్టి సింగిల్ మ్యాన్ మీటింగ్లే 9 మీటింగులు పెట్టాను అక్కడ. ఇది కాకుండా ఎంపీగా నివేదికలు ఇవ్వడానికి 10 మీటింగులు పెట్టాను, 10 మీటింగులు పెట్టి నివేదికలు ఇచ్చాను. ఒక్కడనే స్టేజ్ మీద ఉండే ఆ మీటింగులు సక్సెస్ అయ్యాలంటే, సక్సెస్ అయ్యాయంటే ఏకైక కారణం అది సుబ్రహ్మణ్య మైదానం కాబట్టి. ఎవరికైనా సరే వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. బజార్కి వచ్చినప్పుడు ఒరే అరుణ్ కుమార్ ఏదో మీటింగ్ ఉందిరా ఇవాళ మాట్లాడతాడని అలా వచ్చేవారు. అన్ని మీటింగులు సక్సెస్ అవటానికి కారణం ఆ మైదానమే. మీరు అక్కడ పెట్టి ఎక్కడో ఊరవతలు పెట్టామో ధవళేశ్వర్లో పెట్టామో మీటింగ్ అంటే 4000 వాడికి ఎవడో రాడు, మీరు కూడా రారు. సుబ్రహ్మణ్య మైదానం అనేటువంటి ఆటోమేటిక్గా అందరూ వస్తారు. మీరు ప్రెస్ క్లబ్ ఉండేది అక్కడే, మీరు కూర్చునేదంతా పైన ఆనకాడ కేంద్రంలోనే, మీ లైబ్రరీ హాల్ ఉంది. దాన్ని ఎందుకో దాన్ని తగ్గించి ఏం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో కానీ అది కరెక్ట్ కాదు. కొన్ని కొన్ని ఉంచండి. ఇది పాత రాజమండ్రి, కొత్త రాజమండ్రి ఇది ఇక్కడ డెవలప్ అవుతుంది. మీరు ఏమైనా కట్టుకోండి. ఇక్కడ ఇక్కడ కప్పు సాసనం పెట్టారు, కప్పు సాసనం పెట్టచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది డెవలప్ అవుతున్నది. అక్కడ తీసుకొచ్చి కప్పు సాసనలు పెట్టడానికి అది పాత రాజమండ్రి, దాని ఔన్నత్యం గోదావరి గట్టు మీద ఉన్నటువంటి రాజమండ్రి కాశీతోటి సమానం. దీని పేరే దక్షిణ కాశీ. ఇక్కడ ఉన్నటువంటి ఉన్న దేవాలయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు కానీ ఎక్కడ ఉండవు మన స్టేట్లో. ఈ కోటి లింగాలను అందుకే పెట్టారు. కోటి అంటే అంతా 7 సున్నాలు. కోటి లింగాలు అనేటువంటి క్షేత్రం ఉంది మనకి. దీన్ని ఒక వాల్యూ ఉంది దీనికి. ఈ వాల్యూ అది అలా ఉంచుతూ పెరిగే ఊరిని పెంచాలి. అది పద్ధతి. ఇటేపు మీరు ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చేసుకోండి. అటేపు వచ్చేటువంటి పూర్వం రాజమండ్రి ఎలా ఉండేదిరా అంటే ఇలా ఉండేదని ఉంచండి. పరిశుభ్రంగా చేయండి, మునిగిపోకుండా ఆపాడండి. మునిగిపోకుండా కాపాడి దాన్ని పరిశుభ్రంగా పెట్టి ఇదిగో దీన్ని కాపాడుకుని ఎవడైతే మన యాన్సెస్టర్స్ వాటిని ఆ గుర్తుల్ని చెరిగిపోకుండా కాపాడుకోగలడో అదే చరిత్ర. ఇవాళ భారతదేశానికి ఉన్న చరిత్ర ఏంటి? ఈ దేశంలో ఉన్నప్పుడే జనం అన్ని ప్రపంచం అంతా ఉన్నారు జనం. కానీ ఆ జనాలు తమ పాతవి వదులుకోకుండా కాపాడుకోలేకపోయారు. మనం ఇవాళకి ఆ వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలియనివన్నీ కూడా ఇంకా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాం. అదే ఈవేళ గ్రేట్ ప్రపంచం అంతా మన వైపు చూసే టైం వచ్చింది. హిందూయిజం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక టైపు. ఇదేంటిది పూర్వం చాలా ఎటకారం ఆడి అక్కడ పావులకి దండం పెడతారట, పొట్టలకి దండం పెడతారట, పొట్టల చుట్టూ తిరుగుతారట అని జోకులు వేసుకునేటువంటి పాశ్చాత్యులు అందరూ ఈవేళ వచ్చి దీంట్లో ఉన్నటువంటి అసలు లోపల ఉన్న డీపర్ సెన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన గొప్పతనం అంతా కూడా మన పూర్వీకులదే. ఏ జాతి అయినా అంతే, ఏ జాతి చరిత్ర అయినా వంశపారంపర్యంగా ఎన్నో తరాల నుంచి వస్తున్న దాన్ని మనం కాపాడుకోవాలి. రాజమండ్రి కూడా అంతే. రాజమండ్రి ఓల్డెస్ట్ సివిలైజేషన్. కనపడచ్చు. ఇప్పుడు రాజమండ్రి డెవలప్మెంట్ అంటే అర్థం, డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి? నా ఉద్దేశం, నా డెఫినేషన్ వేరు. డెవలప్మెంట్ అంటే నా డెఫినేషన్ ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బతుకుతున్నటువంటిది లైఫ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది రియల్ డెవలప్మెంట్. అఫ్కోర్స్ మీరు అనుకోవడం డెవలప్మెంట్ వేరే ఉండొచ్చు. రోడ్లు బాగుంటే మంచి డెవలప్మెంట్. రోడ్లు ఎప్పుడు బాగుంటాయి? రోడ్ల మీద తిరిగేటువంటి కార్లు ఎక్కే తిరిగే వాళ్ళ జనం పెరగాలి, స్కూటర్ మీద తిరిగే జనం పెరగాలి. ఈ జనం పెరగాలంటే ఆర్థిక పరిస్థితి రావాలి, జేబులో డబ్బులు ఉండాలి. అదే డెవలప్మెంట్. నీ జేబులో డబ్బులు ఎప్పుడైతే పెడతాడో అదే డెవలప్మెంట్. తప్పు శాసనం అదో బాగానే ఉంది చూసేవాళ్ళకి సరదాగా. ఇప్పుడు నేను అదే తప్పట్లా ఈవినింగ్ అయ్యేటోడికి అలా వెళ్ళింది కొత్త టైపు బాగుంది, ఎక్కడి నుంచి పడుతుందిరా నీళ్ళని ఇవన్నీ ఇవన్నీ వీటన్నిటిని నేను తప్పట్లే. కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ది పీపుల్. మీరు చేసుకో ఏం చేసుకోండి, కానీ ఆ డబ్బు ఖర్చు పెడితే అవతల అక్కడ మునిగిపోయేటువంటి ఇల్లు ఆపచ్చనే పరిస్థితి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదా ఆ పని లేదండి ఇది ముఖ్యమండి అనుకొని మాత్రం అనుకోవద్దు. ఉంది, ఇంకా దరిద్రం చాలా ఎక్కువ ఉంది. రాజమండ్రిలోనే కాదు, స్టేట్లో కాదు, దేశంలోనే దరిద్రం చాలా ఎక్కువ ఉంది.